సో యాక్చువల్లీ నిన్న మనం మాల్వేర్ అంటే ఏంటో చూసాం, అదేవిధంగా మాల్వేర్లో టైప్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం, దాంట్లో 4 మెయిన్ టైప్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. సో అది ఇవాళ చెప్తానని కూడా చెప్పాను మీకు, ఓకేనా? సో ఆ 4 మెయిన్కి సంబంధించిన నేను ఇంట్రడక్షన్స్ అయితే ఇస్తాను, ఓకేనా? సో ఆ మాల్వేర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే నేను ఇస్తాను. వీడియోలోకి ఎంటర్ అయ్యాకంటే ముందు ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోవాలి, ఓకేనా? సో ఇవాళ టాపిక్ ఏంటంటే, సో ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఏమేమి ఇస్తానంటే వైరస్ అండ్ వామ్ స్పైవేర్ ర్యాన్సమ్వేర్, సో ఓకేనా? వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్స్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను, ఓకేనా? సో ఫస్ట్ థింగ్, వైరస్ అంటే ఏంటి? సో చాలామంది మీరే కూడా వినుంటారు, అండ్ నా మొబైల్కి వైరస్ వచ్చింది, నా సిస్టమ్కి వైరస్ వచ్చింది, నా పెన్ డ్రైవ్కి వైరస్ వచ్చింది, నా మెమరీ కార్డ్, అసలు వైరస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద వైరస్? సో వైరస్ అంటే ఏంటంటే, సేమ్ ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎలా ఉందో, సో ఈ వైరస్ కూడా అలాగే అన్నమాట. సో కరోనా వైరస్ అనేది ఏంటంటే, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది, చూడండి. సో అదేవిధంగా ఈ వైరస్ అనేది కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్. సో కరోనా వైరస్ అనేది మనకి ఎలా వస్తుంది? సో వారు దగ్గుతేనో వారు తుంగుతారు, అంటే ఫిజికల్గా మనం వాళ్ళతోటి కాంటాక్ట్ అవుతే మనకు ఆ వైరస్ అనేది అంటుతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఈ వైరస్ అనేది కూడా ఒక పెన్ డ్రైవ్ అనేది ఒక సిస్టమ్కి అంటినా, లేకపోతే ఒక అంటే వైరస్ కలిగి ఉన్న ఒక డివైస్ ఇంకో డివైస్ తోటి ఫిజికల్గా కాకుండా కానీ ఇవ్వండి, మెయిన్గానైతే ఫిజికల్గా కనెక్ట్ అయితే మాత్రం ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ అసలు ఈ వైరస్ అనేది మన మొబైల్లోకి లేకపోతే మన డివైస్లోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్లోకి వెళ్ళి వైరస్ అనేది మనల్ని అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఎలా అంటే, ఇప్పుడు ఇంటర్నెట్ మీరు ఓపెన్ చేసినప్పుడు, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, సో వరసగా 10 సైట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. మీరు ఓపెన్ చేయకుండా దానంతటా అదే ఆపరేట్ చేసుకుంటుంది. సో అలాంటి టైంలో వైరస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? సో సిస్టమ్లో మీరు ఎప్పుడైనా ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా, లేకపోతే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా, అస్తమానం మనం స్కాన్ చేస్తూ ఉండాలి, స్కానర్ ఆన్ చేస్తూ ఉండాలి. సో స్కానర్ కూడా పుక్కిడివి ఆన్ చేయొద్దు, ఓకేనా? సో పీడివి మనం కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించాలి, అప్పుడే మన పీసీ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఓకే, ఈ వైరస్ వల్ల నష్టం ఏంటంటే చాలా నష్టం ఉంది. సో ఓకేనా, వైరస్ ఏం చేస్తుందంటే, వైరస్ మీ డేటాని స్టీల్ చేసే అవకాశం ఉంది, ఓకేనా? ఓనర్కి పంపిస్తుంది అనమాట. అంటే ఇది అభివృద్ధి చెందుతుంది అనమాట. అంటే దానికి అది అభివృద్ధి చెందదు. ఈ కరోనా వైరస్ ఎలాగైతే మనం పోయి ఇంకోళ్ళకి అంటిస్తామో, ఇంకోళ్ళకి అంటిస్తారో, సో ఆ విధంగా ఈ వైరస్ అనేది అంటుకుంటూ వెళ్తుంది అనమాట, ఓకేనా? సో ఇది వైరస్. సో అంటే ఏంటంటే, ఒక మాటలో మీకు చెప్పాలంటే, డిజైన్ టు స్ప్రెడ్ ఫ్రమ్ వన్ టు అనదర్. సో అయితే ఫస్ట్ వైరస్ కనుక్కున్నది ఎవరంటే బిఎన్ఎన్ టెక్నాలజీస్ అనమాట. సో దీన్ని క్రియేట్ చేసిన ఫస్ట్ వైరస్ ఏంటంటే బిఎన్ఎన్ టెక్నాలజీస్. దాని పేరు వచ్చేసి క్రీపర్ సిస్టమ్, దానికి పేరు పెట్టిలు ఏమనంటే క్రీపర్ సిస్టమ్ అనేది. సో ఈ వైరస్ అప్పట్లో ఏం చేసిందంటే, 1971లో ఇది ఏం చేసిందంటే, హార్డ్ డిస్క్ని ఆటోమేటిక్గా ఫిల్అప్ చేసేది, ఓకేనా? మీ దాంట్లో ఏమి లేకున్నా, మీది ఫుల్ ఎంప్టీ స్పేస్ ఉన్నా కానీ దాన్ని ఫిల్అప్ చేసి ఇచ్చేది అనమాట, ఓకేనా? మీకు పని పెట్టకుండా దానంతటా అదే ఈ క్రీపర్ సిస్టమ్ అనే వైరస్ అనేది ఫిల్ చేసేది. సో అలా ఇది ఎన్ని కంప్యూటర్స్లోకి ఎంటర్ అయిందో ఈ వైరస్ అనేది, సో అన్ని కంప్యూటర్స్లో కూడా ఇది హార్డ్ డిస్క్ అనేది ఫుల్ చేసేది ఆటోమేటిక్గా, మీరు ఏం చేయకుండా. సో ఓకేనా, ఇది ఫస్ట్ క్రీపర్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 1971లో బిఎన్ఎన్ టెక్నాలజీస్ వాళ్ళు ఫౌండ్ చేసింది దీన్ని, దేని హార్డ్ డిస్క్ని ఫుల్ చేసింది, రైట్? ఓకే, వైరస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు వామ్, సో వామ్ అనేది రియల్లీ దీనికంటే చాలా అడ్వాన్స్గా ఉంటుంది. సో వైరస్ కంటే కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుంది, అండ్ దానికంటే కూడా చాలా డేంజర్, ఓకేనా? ఇది మీ పర్మిషన్ సేమ్ అవసరం లేదు. సో మీ పర్మిషన్ లేకుండానే అంతా అదే చేసుకుంటుంది అనమాట, ఓకేనా? ఏంటి వామ్ అనేది, దానంతటా అన్నీ అదే చేసుకుంటుంది. సో ఏంటంటే, ఫస్ట్ సేమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ వైరస్ అయితే ఎలాగా ఇట్ ఈస్ డిజైన్ టు బి స్ప్రెడ్ వన్ టు అనదరో, సో ఇది కూడా అంతే. సో ఇది కూడా ఎలా డిజైన్ చేయబడిందంటే, స్ప్రెడ్ ఫ్రమ్ వన్ టు అనదర్, ఓకేనా? ఒకదాని నుంచి ఇంకోదానికి ట్రావెల్ అవ్వడానికే దీన్ని కూడా తయారు చేస్తారు వామ్ అనేది. కాకపోతే వామ్ ఈ వైరస్ అనేది మీ పర్మిషన్ కావాలి, అంటే మీరు ఫిజికల్గా దేనితోటైనా డివైజెస్ని కనెక్ట్ చేస్తేనే మీకు జరుగుతుంది, ఏంటి వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైతే వామ్లోకి వస్తారో, వామ్ అనేది అలా కాదు, ఓకేనా? మీ పర్మిషన్ అవసరం లేదు, దానంతటా అదే అభివృద్ధి చెందుకుంటుంది, దానంతటా అదే పంపించుకుంటుంది. సో ఇప్పుడు మీ ఎగ్జాంపుల్, మీ దాంట్లో ఒక 20 కాంట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి. సో ఓకే, వామ్ అనేది మీ సిస్టమ్కి అటాక్ అయింది. సో వామ్ అనేది మీ సిస్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ వామ్ అనేది మీ పర్మిషన్ ఏమి తీసుకోకుండా బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. ఆ 20 కాంట్రాక్ట్స్ కూడా ఈ వామ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఈ వామ్ అనేది పంపించుకుంటుంది. సో పంపించుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకో కాడికి. సో ఓకేనా, మీ ప్రమేయమే అవసరం లేదు దానికి, దానంతటా అదే అభివృద్ధి చెందుకుంటుంది, దానంతటా అదే పంపించుకుంటుంది అనమాట. సో ఓకేనా, ఫస్ట్ వామ్ వచ్చేసి ఏంటంటే మొర్రిస్ వామ్, ఓకేనా? సో MORRIS మొర్రిస్ వామ్. దీన్ని ఎవరు రాసిల్లంటే రాబర్ట్ మొర్రిస్, ఓకేనా? రాబర్ట్ మొర్రిస్ అనే వ్యక్తి, దీన్ని ఒక స్టూడెంట్ అతను, సో ఓకేనా, అతను ఫస్ట్ వామ్ని అయితే రాయడం జరిగింది. సో దాని పేరు మొర్రిస్, ఓకేనా? సో అతని
నేమ్లో లాస్ట్ వర్డ్ని అతను పెట్టడం జరిగింది. ఓకేనా, సో ఇదే వామ్ అంటే. వామ్ అయితే చాలా చాలా డేంజర్. ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి మీరు పిచ్చి పిచ్చి సైట్లు అయితే ఓపెన్ చేయొద్దు దయచేసి. ఓకేనా, మరి అసలు ఈ వైరస్ అయిన వామ్ని మీరు ఎలా తీసేయాలి? సో ఓకే, లాస్ట్కి చెప్తాయి ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు మీ కంప్యూటర్ని ఎలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుకోవాలనేది లాస్ట్లో చెప్తా. ఓకేనా, అటాక్ కాదు, మీరు ఫిజికల్గా ఏ డివైస్ తోటి కనెక్ట్ చేసినా ఇది అటాక్ కాదు. ఒక హ్యాకర్ అనేవాడు స్పెషల్గా మీ కంప్యూటర్ పైన ఫోకస్ చేసి కనుక అటాక్ చేయాలని మీ కంప్యూటర్ పైనే ఫోకస్ చేస్తే ఈ స్పైవేర్ అనేది మీ దాంట్లో ఇంజెక్ట్ అవుతుంది. అంతే తప్పించి ఈ వైరస్ లెక్కన ఈ వామ్ లెక్కన అయితే ఇంజెక్ట్ కాదు స్పైవేర్ అనేది. సో అసలు ఈ స్పైవేర్ అనేది ఏంటంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే బ్యాక్డోర్ అనమాట. సో బ్యాక్డోర్ అంటే ఏంటంటే ఇది మీ సిస్టంలో ఉండుద్ది. సో కానీ మీ సిస్టంలో లేకపోతే మీ మొబైల్లో ఇంజెక్ట్ అయిన తర్వాత దాని పని ఏంటంటే ఏం లేదు, దాని పని అది ఏం చేయదు. జస్ట్ మీరు ఏం చేస్తున్నారో అది మొత్తం అబ్జర్వ్ చేసి దాన్ని డెవలప్ చేసినట్టు పంపిస్తుంది, అటాకర్కి పంపిస్తుంది. దాని పని అదే, అంతగా మించి అది ఏం చేయదు, మీ డేటాను పంపిస్తుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇది నల్లి. ఓకేనా, సో పిల్లి లెక్కన అనమాట. సో పిల్లి సైలెంట్గా ఉంటుంది, పాల దాకి వెళ్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా స్పైవేర్ అనేది మీకు చూడడానికి అసలు ఇది ఉందా లేదా అసలు నా సిస్టంలో ఏం జరుగుతుందనేది కూడా మీకు ఏం తెలియకుండా దాని పని అది చేసుకుంటుంది, అదే వైరస్. ఓకేనా, సో దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్పైవేర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ఏదైనా లినక్స్లో లేకపోతే మీరు ఒక టర్మినల్లో అంటే టర్మెక్స్లో ఒక పేలోడ్ జనరేట్ చేసి ఆ పేలోడ్ ఎదుటి వారి మొబైల్లో మీరు ఇంజెక్ట్ చేస్తే ఆ ఎదుటి వారికి ఆ పేలోడ్ అనేది ఏమని పిలుస్తారు వాళ్ళంటే స్పైవేర్. ఓకేనా, ఎదుటి వాళ్ళకైనా ఎవరికైనా దాన్ని అదేమవుతుంది వాళ్ళకి స్పైవేర్ అవుతుంది. ఓకేనా, అది మీకేమవుతుంది అంటే బాట్ అవుతుంది అనమాట, బాట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది స్పైవేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాన్సమ్వేర్. ఇప్పుడు మనం మాట్లాడేది చాలా డేంజర్. ఓకేనా, సో ఇది చాలా అంటే చాలా డేంజర్. ఇది బేసికల్గా పెద్ద పెద్ద సిస్టమ్స్ని అంటే కంపెనీస్ని ఎక్కువగా అటాక్ చేస్తుంది అనమాట, అంటే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అసలు ఈ ర్యాన్సమ్వేర్ అంటే ఏంటంటే ఒక్కసారి మీ పీసీ కనుక హ్యాక్ చేస్తే ఓకేనా మీరు పీసీని మళ్ళీ ఓపెన్ చేయలేరు జన్మల, అంటే జన్మల ఓపెన్ అది ఓపెన్ కాకుండా చేస్తుంది అనమాట ర్యాన్సమ్వేర్ అనేది. సో ఏం చేస్తుంది అంటే ఆటోమేటికల్గా మీ సిస్టమ్ కన్నా మీ ఫోన్ కన్నా మీ డివైస్ కైనా అది ఎంటర్ అవుతే ఒక్కసారి. ఓకేనా, సో అది ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా అన్నిటికీ లాక్స్ ఇస్తుంది అనమాట. దానంతట అదే చేసుకుంటుంది, అన్నిటికీ లాక్స్ ఇస్తుంది, మీ ఫొటోస్కి, మీ వీడియోస్కి, మీ ఫైల్స్కి, అన్నిటికీ, మీ ఇంపార్టెంట్, మీ పేటిఎం, అన్నిటికీ లాక్స్ చేసుకుంటుంది. ఓకేనా, సో లాక్స్ తీసుకొని అక్కడ ఒక బిట్కాయిన్ అడ్రస్ వదిలేస్తుంది అనమాట. ఓకేనా, అక్కడ ఒక బిట్కాయిన్ అడ్రస్ వదిలేస్తుంది. మీరు దీనికి మనీ పే చేస్తే నేను లాక్ ఇస్తాను మీకు, లేకపోతే ఇవ్వను. అంటే డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో ఎన్క్రిప్ట్ చేసినప్పుడు దాన్ని డీక్రిప్ట్ చేయడానికి కీ ఒక్కడి దగ్గరనే ఉంటుంది. ఓకేనా, ఆ కీ పెడితేనే మనకి ఆ డేటా అనేది మనం డీక్రిప్ట్ చేస్తాం. సో ఆ కీ ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవడైతే ర్యాన్సమ్వేర్ని డెవలప్ చేసిండో వాని దగ్గర ఉంటుంది కీ. ఇప్పుడు ఆ కీ కావాలంటే వాడు అక్కడ బిట్కాయిన్ అడ్రస్ వదిలేసి వెళ్తాడు. ఓకేనా, సో బిట్కాయిన్ అడ్రస్ వదిలేసి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కనుక ఏమైనా మనీ పే చేసినట్టయితే అతను అప్పుడు దానికి సంబంధించిన కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంతే తప్పించి అంతవరకు అంటే ఈ ర్యాన్సమ్వేర్ అంటే ఏంటంటే ఆటోమేటికల్గా లాక్స్ ఇస్తుంది అన్నిటికీ. సో ఒకసారి అది ఎంటర్ అయిందంటే మీ డేటాను మొత్తం దొంగలించుతుంది, దొంగలించి లాక్స్ ఇస్తుంది. ఓకేనా, సో చాలా డేంజర్ ర్యాన్సమ్వేర్ అనేది. సో బీ కేర్ఫుల్. మరి ఇవన్నిట్లని ఎలా అవాయిడ్ చేయాలి నేను, అసలు ఇవి నా దాంట్లో ఎంటర్ అయ్యి అసలు ఎలా ఫైండ్అవుట్ చేయాలి, అసలు ఇవి నా దాంట్లో ఉన్నాయని ఎలా ఫైండ్అవుట్ చేయాలంటే మీకు డౌట్ వస్తే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సింపుల్, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్నెట్ని డిజేబుల్ చేసేయండి ఫస్ట్. నేను చెప్పినట్టు ఫాలో కానీ ఇంటర్నెట్ని డిజేబుల్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళండి. సో ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మీకంటూ ఒక అవగాహన అయితే ఉంటుంది కదా, సో నేను ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా ఏది ఇన్స్టాల్ చేయలేదని. సో మీరు అక్కడ కొన్ని యాప్స్ కనబడితే అన్ఇన్స్టాల్ చేసాను, మీకు డౌట్ ఉన్నాయి అన్నీ అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇది నేను ఇన్స్టాల్ చేయలే అయినా నా మొబైల్కి ఎలా వచ్చిందని మీకు డౌట్ వచ్చింది అనుకోండి అన్ఇన్స్టాల్ కొట్టేయండి. ఓకేనా, సో ఏదైతే ఫోర్త్ స్టాప్ అని వస్తుంది, కొన్ని అన్ఇన్స్టాల్ ఉండవు, ఫోర్త్ స్టాప్ అని వస్తుంది. సో అలాంటి వాటిని ఫోర్త్ స్టాప్ చేయదు, ఎందుకంటే అది సిస్టమ్ది అని అర్థం. ఓకేనా, అది ఓఎస్ది అని అర్థం. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం, దానివల్ల మనకి ఎటువంటి హానికరం అయితే ఉండదు. ఓకేనా, సో ఏదైతే అన్ఇన్స్టాల్డ్. అండ్ కొన్ని వాటికైతే కొన్ని యాప్స్కి ఈవెన్ లోగో కూడా ఉండదు, కాకపోతే అది ఇన్స్టాల్డ్ అయి ఉంటుంది. సో అటువంటి వాటిని మీరు వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయాలి. వాటికి పేర్లు ఉండవు, ఏముండవు, జాగ్రత్తగా ప్రతిదీ వెతికి అన్ఇన్స్టాల్ చేసేస్తే మీకు ఇటువంటి ఏ ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. ఓకేనా, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్ చూస్తుండే స్క్రిప్ట్ ఇక్కడే. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షీ మరొకటితో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, జై హింద్.